विश्व में आशा और शांति का संचार हो। మోడీ లీడర్షిప్ లా బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా భారత్ ఎదిగింది. ఐక్యరాజ్య సమితి, G8, G20, బ్రిక్స్ లో భారత్ కీ రోల్ ప్లే చేస్తోంది. ఉగ్రవాదం, వాతావరణ మార్పులతో పాటు ప్రపంచ సమస్యలపై నిలదీస్తోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో మంచి సంబంధాలు నడుపుతోంది. సార్క్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ వంటి వేదికల మీద మోడీనే ఇంపార్టెంట్. మోడీ విదేశాంగ విధానాలతోటి మునుపెన్నడూ లేనట్టుగా భారత్ ప్రతిష్ట అంతకంతకు పెరిగింది, పెరుగుతుంది. భారత్ జోలికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదని చూపిస్తుండు ప్రధాని మోడీ. మన దేశంపై సవాల్ విసురుతున్న పాకిస్తాన్కు తనదైన స్టైల్ల బుద్ధి చెప్పిండు. పాక్ మీద సర్జికల్ స్ట్రైక్స్తో ట్రెండ్ సెట్ చేసిండు మోడీ. యూరీ ఆర్మీ పోస్టుపై ఉగ్రదాడికి ప్రతీకారంగా ఖతర్నాక్ రిప్లై ఇచ్చి పడేసిండు. కేంద్ర మండతో ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమించిన కాశ్మీర్లకి చొచ్చుకెళ్లి సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రవాదుల్ని కథం చేసింది. టెర్రరిస్టుల స్థావరాల్ని తుక్కు తుక్కు చేసిర్రు మన వీర సైనికులు. చైనాతోటి ఎక్కడా తగ్గలేదు. గాల్వానాలో దొంగ దెబ్బపై చైనాను దోషి చేసింది భారత్. బార్డర్ల చైనాతోని సై అంటుంది. భారత్ ఎవరి జోలికి వెళ్ళదు, మా జోలికి వస్తే ఊరుకునేది లేదన్నదే మోడీ ఫారిన్ పాలసీ. ప్రపంచ దౌత్య రంగంలో మోడీ రాజకీయ చాణక్యుడు. G20 సమావేశాలు మోడీ స్థాయిని ఆకాశమంతా ఎత్తుకు పెంచినాయి. న్యూఢిల్లీ డిక్లరేషన్ తెలివైన దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్. 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్కు G20లా మెంబర్షిప్ మోడీ చలవే. ప్రపంచంలో పేద సంపన్న దేశాల మధ్య భేదాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యల పరిష్కారానికి అందరం కలిసి వెళ్లాల్సిన అవసరాన్ని G20 వేదికపై ప్రపంచానికి చెప్పిండు మోడీ. G20 లీడర్స్ సమిట్ డిక్లరేషన్ పర్ సహమతి బని హై. మేరా ప్రస్తావ్ హై కి ఇస్ లీడర్స్ డిక్లరేషన్ కో భీ అడాప్ట్ కియా జాయే. మై इस डिक्लेरेशन को एडॉप्ट करने की घोषणा करता हूं. పెద్ద దేశాల అధినేతల్ని మెప్పించి ప్రపంచమంతటా దోస్తుల్ని సంపాదించుకున్నాడు ప్రధాని మోడీ. మోస్ట్ పాపులర్ ప్రపంచ లీడర్, ఎప్పటికప్పుడు ప్రజాదరణను పెంచుకుంటున్న నేత మోడీ. ఆ ప్రజాదరణ దేశ సరిహద్దుల్ని చెరిపేసింది. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా అక్కడి జనానికి మోడీ పూనకం వస్తుంది. మోడీ మోడీ నినాదాలలో ఊగిపోతున్నారు. మోడీ సోషల్ మీడియా స్టార్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లా మోడీకి మస్త్ ఫాలోయింగ్ ఉంటుంది. నెటిజన్లతోటి తన ఆలోచనల్ని పంచుకుంటాడు, వాళ్లను ఫాలో అవుతాడు, సలహాలు అడుగుతాడు. మన్ కీ బాత్ తోనూ అందరికీ దగ్గరైందు మోడీ. ఎన్నో సమస్యల మీద ప్రజలతోటి మాట ముచ్చట పంచుకుంటాడు, వాళ్ళ సూచనల్ని తీసుకుంటాడు. సోషల్ మీడియాలనే యూత్ తోటి డైరెక్ట్ గా మాట్లాడే టెక్నో పిఎం మోడీ. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఈ ముచ్చటే ప్రధాని మోడీని నడిపిస్తుంది. ఆయన వెంటే దేశం నడుస్తుంది.